హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు నేను చాలా బాగున్నాను అనమాట. ఇవాళ వచ్చేసి ఇంకా 2 డేస్ అయితే బ్లాగ్స్ ఏం చేయలేదండి, వీడియోస్ అనేది కూడా అందుకే బ్లాగ్ అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంకా ఇవాళ వచ్చేసి నేను ఈవినింగ్ ఏమేమి పనులు చేసుకుంటానో సో అవన్నీ చూపిస్తాను ఈరోజు. చాలా రోజులు అయిపోయింది ఫుల్ వీడియో పెట్టేసి, ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే పెట్టేస్తాను ఈరోజు. సో చూడండి, బాగుంటుంది. అలాగే నచ్చితే లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? వెయిట్ ముందే మస్తు క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. సో ఆ తర్వాత మనము ఎప్పుడు తోడ్చకూడదు అనమాట. సో ముందే తుడిచేసుకొని మన లైట్స్ వేయాలి. ఇంకందుకే ఫస్ట్ నేను వచ్చేసి క్లీనింగ్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ తుడిచేసుకున్నాం అనుకోండి, మాఫింగ్ చేసేసుకోవచ్చు. నేను 2 పూట్ల మాఫింగ్ చేస్తానండి. పిల్లలు కూర్చొని కింద తింటూ ఉంటారు కదా, సో వాళ్ళే వాళ్ళకి ఏం అవ్వకుండా నేను ఇలా మాఫింగ్ అయితే కంపల్సరీ చేస్తాను 2 టైమ్స్ అనేది కూడా. ఇవాళ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ పెట్టేస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా, సో అందుకే ఇంకేం చేయలేదు. కదండి, ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను నైట్ డిన్నర్లోకి. అలాగే టమాటా రసం అయితే పెట్టేస్తాను. సో ఒక టమాటా వేసి ఇలా చింతపండు వేస్ట్ చేస్తాను, రెండు కలిపి. చాలా బాగుంటుంది రసం అనేది కూడా. ఇంకా అప్పడాన్ని కూడా ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి ఇంకా పోపు వేసేటప్పుడు సరిపోతుంది. ఇంకా మా నైట్ రొటీన్ ఇలా ఉంటుందండి. ఇంకా పిల్లలు అయితే చదువుతున్నారు బిజీగా చక్కగా. చూస్తున్నారు కదండి, వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వంట కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో అదనమాట. ఇంకా చూస్తున్నారు కదా, మంచిగా క్యారెట్ ఫ్రై అయితే చేసేసాను. సో క్యారెట్, బీట్రూట్ అనమాట, పోపు అది వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చేస్తానండి. చాలా బాగుంటుంది ఫ్రై అనేది కూడా. ఇంకా ఇదే ఇలానే మనము రైస్ కూడా వేసేసి ప్రిపేర్ చేసేస్తే లంచ్ బాక్స్ అనేది కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ బ్లాగ్ అనేది కూడా అది వస్తుందండి. అంటే ఇప్పుడు చేయకపోయినా నెక్స్ట్, అంటే ఇంకా నేను త్వరలో చేసి చూపిస్తాను. అది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలాగా మనం తురిమేసుకొని ఫ్రై చేసేసి లంచ్ క్యారెట్స్కి ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలకి. అది ఒకటి కూడా నెక్స్ట్ మీకు చూపిస్తానమాట. ఇది ఫ్రై ఉంది కాబట్టి ఇంక రసం పెట్టేస్తున్నాను. ఆల్రెడీ రైస్ అయితే ఉంది కదా, పాపడ్స్ కూడా చేసేస్తే అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఇది టమాటో చారుకి జీలకర్ర అండ్ వెల్లుల్లి రబ్బులు కరివేపాకు ఇలా నేను దంచేసి చక్కగా పోపు వేస్తానండి. చాలా బాగుంటుంది. ఇంకా మిరియాలు అయితే వేను, ఇది టమాటో చింతపండు రసం కాబట్టి నేను 2 కలిపి చేస్తున్నాను కాబట్టి ఇలాగ వేస్తాను. మిరియాల రసం అనేది కూడా చింతపండుతో చేస్తాము అండ్ అందులోనే టమాటో వేస్తాము. నేను ఆ స్టైల్లో నేను చేసిన రసం అనమాట. చారు మరిగిపోతుంది కాబట్టి ఇంకా పోపు అయితే వేసేసుకోవడమేనండి. ఇంకా పాపడ్స్ వేసేస్తాను. ఇదే ఆయిల్లో మనం టమాటా చింతపండు రసం వచ్చేసి మనం పోపు వేసేసుకోవచ్చు అనమాట. అయిపోతుందండి, ఇంకా 2 చేసేస్తే ఫినిష్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, పోపు అయితే వేసేస్తున్నాను. నేను ఇలాగే చేస్తాను ఇప్పుడు కూడా. టమాటా చింతపండు రసం అనేది కూడా ఆనియన్ కడు కట్ చేసేసి ఇలా పోపులో వేస్తాను. మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో అయిపోయింది కంప్లీట్గా వంట అయితే. ఈ పోపు వచ్చేసి మనము చాలా వేసేసుకోవడమే. పోపేసేటప్పుడు సౌండ్ రాలేదనుకుంటున్నారండి. సో మధ్యలో కొంచెం అనేది నేను ఇంకా మ్యాటీస్ అవి ఉతుక్కోవడానికి వెళ్ళాను అనమాట. ఇంకా చీకట్లో ఇంకా అనిపించలేదు అనేసి ఇంకా నేను అది షూట్ చేయలేదు, అందుకే కాస్త చల్లారిందనమాట. ఇలా చేసుకోండి, చింతపండు టమాటో చారు అనేది కూడా, అంటే రసం చారు అన్నీ ఒకటే కదా, అలా అనమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా పులుపుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి. ఒకసారి కదండి, బనానా ఇలా పండిపోయిందని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు. పండిపోయిన వాటిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట, వీటిని జ్యూస్ చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. సో అందుకేనండి, ఇంకా కుళ్ళిపోలేదు కాబట్టి నేను ఇలా వడిలిపోయినట్టే ఉన్నాయి కాబట్టి నేను జ్యూస్ అయితే చేసేసి ఇస్తున్నాను పిల్లలకి. చూస్తున్నారు కదండి, బాగున్న వాటిని చక్కగా ఇలా తీస్తాను. మీకు డౌట్ వచ్చింది కదా, కుళ్ళిపోయిన కూడా వేస్ట్ చేసేస్తున్నారు, ఎవిడేంటి బాబా ఇంత పిస్తున్నారు అనేసి. కాదండి, చూస్తున్నారు కదా బాగున్న వాటిని తీసాను అనమాట. పిల్లలకి ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు తెలియదండి మరిగిన. అండ్ షుగర్ వేస్తున్నాను, స్వీట్ ఉంటుంది కాబట్టి. బాగా మగ్గిపోయిన వాటిని బాగా స్వీట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి, మరీ స్వీట్ ఎక్కువ వేసేయకండి పిల్లలకి. అలాగే కాచి చల్లార్చిన పాలు అండి, ఇవి కొంచెం వేసుకుని సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేస్తున్నాను, మరీ తిక్కుగా కాకుండా కాస్త జ్యూసీగా చేస్తాను. మిక్సీ పట్టేసుకున్నాను, బాగా చేస్తున్నారు కదా. పిల్లలకి వేసి ఇచ్చేస్తున్నానండి.
చాలు ఏది కూడా వేస్ట్గా పోకుండా మనం ఇలా చేసేసుకున్నాం అనుకోండి, పెళ్ళిళ్ళ వరకు అయినా మనకు వస్తుంది కదా, అందుకే ఇలా చేస్తున్నాను అనమాట వేస్ట్ కాకుండా. చూస్తున్నారు కదండి ఈరోజు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్లో ఇన్ని వచ్చాయి అనమాట. సో మీకు అందరికి వీడియో నచ్చుతుందండి, సో నచ్చితే లైక్ మాత్రం చెయ్యండి కంపల్సరీ, ఓకేనా అండి. ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అనేది కూడా మీకు అందరికి నచ్చే ఉంటుంది, నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్.